ఈరోజు అంటే నిన్న సాయంత్రం జనసేన తిరుపతి ఇన్చార్జ్ కిరణ్ రాయల్ గారిని మఫ్టీలో వచ్చిన కొంతమంది వాళ్ళ భార్య పిల్లల్ని తలుపేసి లోపల అక్రమంగా తీసుకొని రావడం జరిగింది. వెళ్ళే ముందు మేము తిరుచారల పోలీసులు అని చెప్పి వెళ్ళడంతో మా నాయకులు రాజారెడ్డి అలాగే కిరణ్ రాయల్ వాళ్ళ భార్య అందరూ కూడా ఇమిడియట్ గా అక్కడ ఉన్న తిరుచారల పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ కిరణ్ రాయల్ లేరు. అక్కడ నుంచి ఎస్పీ ఆఫీస్ దగ్గరికి అందరం కలిసి వెళ్తే అక్కడ ఇక్కడ ఎవరిని అరెస్ట్ చేయలేదు ఇక్కడ అనే విషయాన్ని తెలిసింది. వెంటనే మాకు ఉన్న అందరితో కనుక్కుంటే నగిరిలో అరెస్ట్ చేశారు అనే విషయాన్ని తెలిసింది. తర్వాత మేము మా లీగల్ సెల్ అందరూ కూడా నాయకులందరూ కూడా తిరుపతి నుంచి ఇమీడియట్ గా ఉటావుట బయలుదేరి నగిరి పోలీస్ స్టేషన్ లో సీఐ గారితో మాట్లాడినప్పుడు అన్ని బెయిలబుల్ సెక్షన్స్ ఉన్నాయి, ఖచ్చితంగా మాట్లాడండి, మీరు మాట్లాడితే మేము ఒక పది నిమిషాలు వెయిట్ చేయండి అని. పది నిమిషాలు గంట కాదు, దాదాపు ఇప్పుడు తెల్లవారుజామున 2 గంటలు అవుతున్నా కూడా వీళ్లు ఏ అతిగతి లేకుండా బెయిలబుల్ సెక్షన్స్ ని మా లీగల్ సెల్ వాళ్ళు లాయర్స్ వచ్చినా కూడా వీళ్లు 41A నోటీస్ ఇచ్చి పంపకుండా అక్రమంగా అరెస్టులు ఇవన్నీ కూడా మేము ఆల్రెడీ చెప్తున్నాం. చిత్తూరు జిల్లాలో ఇప్పటికే అరెస్టుల పర్వం కొనసాగుతా ఉంది. పూతలపట్టులు అయితే ఏమి, గంగాధర్ నెల్లూరు అయితే ఏమి, ఈరోజు తిరుపతిలో ఒక 4 రోజుల ముందు గంగాధర్ నెల్లూరు ఇన్ఛార్జ్ కొన్నా యుగంధర్ని అర్ధరాత్రి తీసుకొచ్చి మళ్ళా వదిలి మరుసటి రోజు 41A నోటీస్ ఇచ్చారు. అలా ఈ రోజు 4 రోజులు కాక తర్వాత ఈరోజు కిరణ్ రాయల్ని పూతలపట్టులో ఒక విద్యార్థి మీద ఇటువంటి పోలీసుల అమానుష చర్యని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా రేపు చిత్తూరు జిల్లా నుంచి మొత్తం అందరూ కూడా జనసేన నాయకులందరూ కూడా మన నాయకుడు అరెస్ట్ ఖండిస్తూ మద్దతు తెలిపేదానికి